ओके रेडीमंटा मानल वाल रे वालसम इक वेटा मैं उगेली दर सर्किल दर आलमोस्ट मन को चूस्त का मंच मतलब घोर पड़ती ले घोर मंच ब्रेकफास्ट आये पूरा मन लच्चर वील मोतमीद वेटा इंका इंकोक फाइव मिनट्स मेमे बैलदेरी वाल मध्य टेम चलना पड़ी स्टार्ट 45 अलस कदा मन टाइम अंत टाइम एपड़ू उ मन लेटे चलो इपड़ मंच टाइम लैप चूप चूँ सब्सक्राइबर है मना सब्सक्राइबर है चले कुंडी काबटी ना मतलब सेटअप जेस को एकड़ के लिए सेफ्टी मात्रम कच्चा ना वाड़ा ले चलो स्टार्ट है पौधा मिले సంక్రాంతి అంటే నాకు తెలిసి ఏందంటే వర్షం మొగలైంది అన్న మేనికి మొగలు పప్పు ఉంది ఈ మేఘాల దగ్గరికే సరి లేదు అంతేనా ఇంత చెల్లినాడు దగ్గర మనలకు వచ్చిన మందు తీసుకుంది ఉంది అంటే పత్యం మందు సంథింగ్ ఏదో అయిందంట సరి తక్కువ అని మీరు చెప్తారు కానీ మాకు తెలియదు మాకు తెలియనే ఉంది ఇంకా కూడా అంతేనా అది రెగ్యులర్ వెళ్తున్నాను మీరు ఏ లేదన్న నిజం లేదు ఈరోజు సరి లేదు మార్నింగ్ రైడ్ అంటే అంతారం అంటారు అంతరం అంట మార్నింగ్ రైడ్ అంటే అంతరం అంట అందరం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక కొంగలు అన్నమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇట్లా జరుగురా బాయ్ జరుగురా రోడ్లో వస్తున్నా జాగ్రత్త ఉండాలి సోలార్ లాంటిది moments later okay మొత్తం మీద అంత తిరిగేసి వచ్చాం ఇక టిఫిన్ అయితే ఇక్కడ చేద్దాం జబర్దస్త్ ఉంటది దోశ ఇడ్లీ స్పెషల్ ఇక్కడ చేద్దాం ఇప్పుడు అయితే టిఫిన్ అయితే తీసుకుందాం ఏం చెప్తావు మిత్య దోశ దోశ కూడా ఫేమస్ ఉంది నాకు ఇడ్లీ కావాలి ఇడ్లీనా నేను ఎడవైన ఇడ్లీ మనిషివేగా మోహన్ మొఖం చూడి ఇడ్లీ ఏపి దోశ తీసుకున్నా ఎక్స్‌ప్రెషన్ ఎట్లా పెట్టున్నా ఎట్లుంది ఇడ్లీ ఎట్లుంది అందుకే దోశ తీసుకున్నా చలో టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇక బయలుదేరిపోదాం ఇప్పుడు కమ్కోల్ దగ్గర చేసినాం ఇందాక టిఫిన్ టిఫిన్ బాగుంది ఈ ఏరియాలో కొంచెం ఫేమస్ అన్నమాట గమ్మని బయలుదేరిపోదాం ఇప్పుడు అయితే టైం 9 అవుతుంది కానీ ఇంకా మంచి ఎట్లా పడుతుంది టైంలో ఉదిగో చల్ల చెట్టుకి అంత చల్లగా అనిపిస్తుంది మంచి పడుతుంది ఇంకా గుడిగా మొత్తం మబ్బులు ఉన్నాయి మబ్బులు ఉన్నాయి ఇంకా సన్ రైజ్ అవుతుంది అనుకున్నా కానీ సన్ రైజ్ అవ్వట్లేదు
అది మా అదృష్టం అనుకోనామో దురదృష్టం అనుకోవాలి కానీ మొత్తం మీద అయితే అదృష్టమేనా? ఎందుకు చిల్లి ఉండాలి అనుకున్నావు అనుకున్నావా? కర్రీలో చిల్లి ఉండాలి కదా, చిల్లి ఉన్నావు మరి. నిజంగానా ఫుల్ మంచి పడుతుంది ఇగో, చాలా కూల్ ఉంది. 9:30 అవుతుంది టైం, కానీ ఎట్లా మంచి పడుతుంది చూడండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైట్ కానీ వచ్చినాము, బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది అమ్మా. అమ్మ వాళ్ళందరికి ఇడ్లీ చెప్పి నేను దోశ తీసుకున్నాను, నాకు ఇడ్లీ కమ్మలు కొట్టి చూడగానే అందరు తెచ్చుకున్నారు అనుకో, అది వేరే విషయం. మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రైడ్ చేయాలని చాలా రోజులు చనుకున్నాము, బ్రేక్ఫాస్ట్ రైడ్ అని పేరు పెట్టేసినాం కథ. మార్నింగ్ మార్నింగ్ వెళ్తే మస్తు మజా ఉంటుంది, చలి ఉంటుంది అనుకుని వచ్చినాం మార్నింగ్. మార్నింగ్ పెట్టలేదు, ఇప్పుడు పోయేటప్పుడే ఉన్నది గట్టిగా. అంటే మార్నింగ్ 6:30 పోయినాము, తిరిగేసినాం అక్కడిక్కడ తిరిగి. మనకు రిటర్న్లో కంకోల్లో ఫేమస్ ఉన్నది ఒకటి, ఆడ తిన్నాం, జబర్దస్త్ అనిపించింది టిఫిన్ అయితే. అందరికి ఇడ్లీ ఫేమస్ తిన్నామండి అని చెప్పి మళ్ళీ నేనే దోశ చెప్పుకున్నా, తిట్టుకున్నారనుకో మా వాళ్ళు. ఇంకోటి ఏంటంటే పోయేటప్పుడు మంచిగా ఉండే కానీ చలి లేకుండే, ఇప్పుడు మంచి పడుతుంది చలి కూడా అట్లనే ఉంది. 9:30 అవుతుంది టైం, మెల్లిగా వెళ్ళినాము, ఒక 40-30 స్పీడ్లో వెళ్ళినాము. మనకి ఎక్కడికి వెళ్ళి ఒక టైం స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్తో అని చెప్పి ఇట్లా వస్తూ ఉంటాం మార్నింగ్ టైంలో. ఇది పల్సర్ బ్యాచ్ మొత్తం అనేది, ఇక సడన్గా అని చెప్పేసరికి కొంతమంది హెల్మెట్లు కూడా తెచ్చుకోలేరు, ఇక లోకల్ కాబట్టి ఎక్కడైనా హెల్మెట్ వేసుకోవాలి కంపల్సరీ. కొద్దిగా సడన్గా చెప్పేసరికి వచ్చేసారు మన వాళ్ళు, నిద్రలోకి వెళ్ళి వేసి వచ్చారు. చాయ్ బ్రేక్, ఇక్కడ చాయ్ బాగుంటుంది. దిగ్వాల దగ్గర ఇక్కడ చాయ్ ఫేమస్ ఉంటుంది, చాయ్ తాగేసి ఇక రైట్. ఇక పైసలు కట్టలేదు అక్కడ, పైసలు కట్టలేదు అక్కడ.